జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి కాస్త మధ్యస్థంగా ఉందని కూడా చెప్పాలండి ఎందుకంటే ఏడున్నర శని నడుస్తుంది అందులో మూడు భాగాలు అయిపోయింది ఇంక కొంచెం ఉంది అలాంటప్పుడు ఏం చేయాలి ఏళ్ళనాడు సని ప్రభావం వల్ల రెండవ అంకెంలో ఉన్నాడు నడుస్తున్నందున అష్టమ కుజ శుక్ర ప్రభావం నాలుగవ ఇంట్లో బృహస్పతి నాలుగవ ఇంట్లో రాహు పదవ ఇంట్లో కేతు పదకొండు పదవ ఇంట్లో కేతు తొమ్మిదవ ఇంట్లో కుజుడు శుక్రుడు తిరోగమనంలో ఏడవ ఇంట్లో ఉన్నాడు దీనివల్ల ఏమవుతుంది అనంటే శని ఏడున్నర ఉండడం వల్ల ధనం అవాంఛితమైనటువంటి ఖర్చులు చేస్తాడు ఇంటి కోసం ఖర్చులు ఇంటిని అందం చేసుకోవడానికి కోసం ఖర్చులు ధన వ్యయం కూడా అవుతుంది ఖర్చులు నియంత్రించలేకపోతారు అసలు ఏంటి నాకేంటి ఇలాంటి ఖర్చులు వస్తున్నాయి ఏంటి ఆర్థికంగా స్పృహ కలిగి ఉండాలి బాగా కలిగి ఉండాలి మల్టిపుల్ ప్రెషర్స్ డెట్స్ తీర్చుకోవాలి అని ఒక ఇది లోన్స్ తీసుకోవడం కానీ పేపర్లు తీసుకోవడం కానీ ఈఎంఐ కట్టడంలో కానీ ఇవన్నీ కూడా ప్రెషర్స్ వస్తూ ఉంటాయి వ్యాపారులకి ప్రతికూల సమయం అని కూడా చెప్పచ్చు పనులు ఎందు ఆచితూచి వ్యవహరించాలి మకర రాశి మిత్రులరా బాగా జాగ్రత్త రావలసిన సొమ్ము సకాలంలో చేతికి రాదు వ్యాపారాలు ఊహించని లాభాలు రావాలి అనుకున్న సమయంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది కూడా చెప్పచ్చు మాస మధ్యంలో కాస్త మానసిక సమస్యలతో బాధిస్తారు భాగస్వాములు ఉంటారు కదా పార్ట్నర్షిప్ ద్వారా కాస్త వ్యాపారులకి న్యాయపరమైనటువంటి చిక్కులు లా కేస్ లేకపోతే కోర్టు సంబంధిత ఇవన్నీ కూడా జాగ్రత్త వస్తుంది ఉద్యోగస్తులకి అదనపు బాధ్యతలు ఉండి పెరుగుతుంది పెద్దల సూచనలు పాటించాలి వ్యాపారం ఉద్యో ఉద్యోగం చేస్తున్న చోట ప్రెషర్స్ పెరుగుతుంది పై అధికారుల నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ లేదా మీరు ఊహించని స్థలానికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం స్థల మార్పిడి అవ్వడం ఉద్యోగ మార్పిడి కూడా అవ్వడం ఒకనొక సమయంలో ఉద్యోగం లాస్ అవ్వడం కూడా అవకాశం ఉంది భయపెడుతున్నామా అంటే ఉన్న విషయాన్ని ఏడున్నర శనిలో ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలి కాబట్టి ప్రిపేర్ అవ్వండి కానీ అందుకని ఇబ్బంది పడరు ఏదో రకంగా ఉపశమనం అయితే దొరికిపోతుంది రాబడి తగ్గుతుంది ఖర్చు పెరుగుతుంది ఇండస్ట్రీస్కి కొంచెం మీ యొక్క మిషనరీస్ అంతా కూడాను కొంచెం రిపేరింగ్స్ ఆయిల్స్ ఇవన్నీ కొంచెం కనబడుతున్నాయి కాస్త జాగ్రత్త రాజకీయ నాయకుడికి గడ్డు కాలం అండి ఇది ఒకటి పదవి వ్యయం లేదా సమాజంలో చిన్న చిన్న చెడ్డ పేర్లు ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండి ఇంటి వాతావరణంలో ప్రయాణ సమయంలో కుటుంబంతో సహా వెళ్ళేటప్పుడు ధన నష్టం ఇంట్లోని వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు లేదా దొంగలించబడడాలు జాగ్రత్తగా ఉండాలి సౌకర్యాలు తగ్గవచ్చు కుటుంబానికి సంబంధించి ఎక్కువ ఖర్చులు వైద్య పరంగా ఎక్కువ ఖర్చులు ఉన్నాయండి సౌకర్యాలు కోల్పోతారు ఆధ్యాత్మిక విషయాల్లో దైవ ప్రార్థన చేయండి మాస ద్వితీయంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు కాస్త కొలిక్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సోదరులతో స్థిరాస్తి విషయంలో ఒక ఘర్షణ వాతావరణం కనబడుతుంది సిబ్లింగ్స్తో గొడవలు కనబడుతున్నాయి ఏంటి ఈసారి మకర రాశి ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలి కదా ప్రేమ సంబంధ విషయంలో ప్రేమికులు లేదా నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళు వివాహం కాని వాళ్ళకి ఇది కాస్త మిశ్రమంగా ఉంది అంత అనుకూలంగా లేదు కాస్త జాగ్రత్తగా ఒకళ్ళని ఒకళ్ళని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి రైతులకి పర్వాలేదని చెప్పొచ్చు చెప్పచ్చు కళాకారులకి కాస్త గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా శ్రమించాలండి మీరు చదువు కోసం చాలా అంటే చాలా శ్రమించాలి సంతాన విషయంలో మాస ద్వితీయంలో ఒక శుభవార్త వినే ఉన్నాయి విద్యా ప్రయత్నాలు విద్యా ప్రయత్నంగా యాత్రకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు ఆరోగ్య విషయంలో కుటుంబ వ్యవహారాలు ఎందుకు జాగ్రత్త వహించాలి తల్లి కోసం ఆరోగ్య ఖర్చులు చేసే అవకాశాలు కనబడుతున్నాయి కడుపులో సమస్యలు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పచ్చు పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చెప్పచ్చు ఎంతసేపు ఫుడ్ పాయిజన్ అనే చెప్తుంది కాస్త నోరు అదుపులో ఆహారం తినేటప్పుడు అదుపులో ఉండాలి అలవాట్లు అదుపులో ఉంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఓవరాల్ మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ నెల కొంచెం ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండి నీళ్ళ ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండి ఫోన్స్ మాట్లాడకండి ఎవరి గురించి వెనక బిహైండ్ ఎవరి గురించి గాసిప్ చేయకండి మాట్లాడకండి దానివల్ల మీ యొక్క వృత్తి రీత్యా నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి శుక్రవారం కలిసి వస్తుంది లక్కీ నెంబర్ ఏడు కార్యసిద్ధి కలిగించే రంగు ఊదా రంగు చిలకపచ్చ రంగు కలిసి వస్తుంది చంద్రాష్టమం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుండి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఐదు గంటల నలభై నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది మీరు రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవానునికి రాహుకాల సమయంలో తొమ్మిది పదిన్నర రావుకాలం శనివారం దీపం వెలిగించండి ఆయన దగ్గర శని బాధా వినాశాయ ఘోరసంతాపహారినే కనకాలయ వాసాయ భూతనాదాయ తేనమ అని చెప్పి ఆయన ప్రార్థన చేయండి చేయవలసిన దానం ఏదైనా ఒక దేవాలయంలో మండపము లేదా దేవాలయం రెన్యువేషన్ కోసం ట్రై చేస్తుంటారు కదా అక్కడ ధన సహాయం చేసి ఆ యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది నవగ్రహ ఆలయాన్ని దర్శనం చేయండి శని ధ్యాన శ్లోకాన్ని పాటించండి బెల్లం బెల్లం ఉంటుంది కదా బెల్లం కాకి వెయ్యండి నీలం రంగు వస్త్రాలను ఎక్కువ ధరించడానికి ప్రయత్నం చేయండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తు